ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేనవ సీజన్ లో భాగంగా లక్నో వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో బౌలర్లు రవి బిష్ణోయ్ కృష్ణప్ప గౌతమ్ కి తోడు హోల్డర్ కృణాల్ పాండ్య కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నూట నలభై తొమ్మిది పరుగులకే పరిమితమైంది ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా చెలరైగా ఆడిన లక్నో జట్టు విజయకేతనే మెగలవేసింది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి పృథ్వీష వార్నర్ శుభారంభాన్ని ఇచ్చారు క్రీజు లో కుదురుకున్న తర్వాత పృథ్వీష బౌలర్లపై ఆధిపత్యం చలాయించాడు బౌండర్లతో హోరెత్తించాడు ఈ క్రమంలో ముప్పై బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు ఒక సిక్స్ సహాయం లో పదకొండవ అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఇక హాఫ్ సెంచరీ తర్వాత మరింత జోరు పెంచిన పృథ్వీ మరో సిక్సర్ ఫోర్ బాధి గౌతమ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి డికాక్ కు దొరికిపోయాడు మొత్తంగా ముప్పై నాలుగు బంతులు ఆడిన పృథ్వీ అరవై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత వెంటనే వార్నర్ అలాగే రోమన్ పావెల్ కూడా పెవిలియన్ చేరారు దీంతో ఢిల్లీ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి రిషబ్ పంత్ చివరి వరకు క్రీజ్ లో ఉండి లక్నో ముందు నూట యాభై పరుగుల టార్గెట్ ను ఉంచింది పంత్ ముప్పై తొమ్మిది సర్ఫరాజ్ ఖాన్ ముప్పై ఆరు పరుగుల నాట్అవుట్ తో నిలిచారు ఇక నూట యాభై పరుగుల లక్ష్య సేదనకు దిగిన లక్నో సూపర్ జాయింట్స్ జట్టు ఓపెనర్లు మంచి శుభారామాన్ని అందించారు మొదటి వికెట్ కి ఏకంగా డెబ్బై మూడు పరుగులు జోడించారు ఇదే క్రమంలో రాహుల్ ఇరవై నాలుగు పరుగులు చేసి పెవిలెం చేరగా ఆ తర్వాత వెంటనే ఎవిన్ లూయిస్ కూడా ఐదు పరుగులకే పెవిలెంట్ చేరాడు దీంతో దీప హుడాతో కలిసి క్వింటాన్ డికాక్ మరో అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు ఇదే క్రమంలో క్వింటాన్ బ్యాటింగ్ లో వన్ షో షోగా దూసుకుపోయాడు ఢిల్లీ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి జోరు మీద కనిపించిన డికాక్ యాభై రెండు బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లతో తన వ్యక్తిగత ఎనభై పరుగు వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఇక ఆ తర్వాత క్రూనాల్ పండే చివర్ లో ధాటిగా ఆడడంతో లక్నో విజయ శిఖరాన్ని చేరుకుంది పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట యాభై ఐదు పరుగులు చేసింది దీంతో లక్నో ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది